Hello. You are watching this video from Spoken English Shelter of Bhujangarao Tammisetti. Spoken English Shelter welcomes you proudly and happily. Hi friends, just a minute please. ప్రతి విషయానికి నువ్వు భయపడడానికి అలవాటు పడిపోతే తను లేకపోతే నువ్వేమైపోతావే అనే భయంతో భయమే నిన్ను ఎప్పుడూ వెన్నంటు ఉంటుంది. నీకు నేస్తమై కూర్చుంటుంది. ఇక భయం శాశ్వతంగా ఆవహించి ఉన్న మూలంగా భయపడుతూనే బ్రతుకు బండిని లాగిస్తూ ఎప్పుడూ సాదాసీదాగా ఉంటూనే చస్తూ బ్రతికేస్తూ ఉంటావు. ప్లీజ్ మేక్ యువర్ ఫ్రెండ్స్ వాచ్ దిస్ వీడియో. వెల్కమ్ బ్యాక్ టు స్పోకెన్ ఇంగ్లీష్ షెల్టర్. హీ డైడ్ హ్యాపీలీ యెస్టర్డే అట్ హోమ్. హీ డైడ్ యెస్టర్డే అట్ హోమ్ హ్యాపీలీ. హీ డైడ్ అట్ హోమ్ హ్యాపీలీ యెస్టర్డే. హీ డైడ్ హ్యాపీలీ అట్ హోమ్ యెస్టర్డే. గ్రామేటికల్గా ఈ నాలుగు వాక్యాలలో ఏ వాక్యము సరైనది? ఈ డైడ్ హ్యాపీలీ యెస్టర్డే అట్ హోమ్. ఈ డైడ్ యెస్టర్డే హ్యాపీలీ అట్ హోమ్. ఈ డైడ్ అట్ హోమ్ యెస్టర్డే హ్యాపీలీ. ఈ డైడ్ యెస్టర్డే అట్ హోమ్ హ్యాపీలీ. ఈ డైడ్ అట్ హోమ్ హ్యాపీలీ యెస్టర్డే. ఈ డైడ్ హ్యాపీలీ అట్ హోమ్ యెస్టర్డే. ఈ ఆరు వాక్యాలలో ఏది సరైనదో తెలుసుకునే ముందుగా వీటిని ఒక్కొక్కటిగా క్షుణ్ణంగా పరిశీలిద్దాం. అసలు ఈ ఆరు వాక్యాల భావం ఒకటే. అంటే అతడు నిన్న సంతోషంగా ఇంటిలో లేదా ఇంటి వద్ద చనిపోయాడు. కాకపోతే ఇక్కడ వాక్య నిర్మాణంలో వ్యత్యాసం ఉండటం జరిగింది. పక్క వ్యాకరణ రీత్యా ఈ నాలుగింట్లో ఒకటి మాత్రమే కరెక్ట్. అదేమిటో తెలుసుకునే ప్రయత్నంలో ముందుగా వీటి గురించి మీకోసం కాస్త వివరణ. ఈ అన్ని వాక్యాలలో వ్యాకరణ పరంగా హీ అతడు అనేది సబ్జెక్ట్ స్థానంలో ఉన్న సింగులర్ నంబర్ ఏకవచనంలో ఉన్నటువంటి పర్సనల్ ప్రొనౌన్. డైట్ చనిపోయాను అనేది డైకు పాస్ట్ టెన్స్ రూపం. ఇది ఇంట్రాన్సిటివ్ వెర్బ్, అంటే అకర్మక క్రియ. ఇది ఆబ్జెక్ట్ని తీసుకోదు. కాబట్టి ఈ వాక్యములలో ఎక్కడ ఆబ్జెక్ట్ అనేది ఉపయోగించబడలేదు. హ్యాపీలీ సంతోషముగా అనేది యాడ్వర్బ్, క్రియా విశేషణము. యెస్టర్డే నిన్న అనేది యాడ్వర్బ్, క్రియా విశేషణము. అట్ హోమ్ ఇంట్లో లేదా ఇంటి వద్ద అనేది యాడ్వర్బ్ ప్రైజ్, క్రియా విశేషణ పదబంధం. ఇప్పుడు ఈ వాక్యాలకు సంబంధించి ఒక్కొక్కటిగా ప్రశ్నలు వేసుకుని వాటికి సమాధానాలు రాబడదాం. హౌ డిడ్ హీ డై? అతడు ఎలా చనిపోయాడు? హీ డైడ్ హ్యాపీలీ, సంతోషంగా, అవునా? వేర్ డిడ్ హీ డై? అతడు ఎక్కడ చనిపోయాడు? హీ డైడ్ అట్ హోమ్, ఇంట్లో, అవునా? వెన్ డిడ్ హీ డై? అతడు ఎప్పుడు చనిపోయాడు? ఈ డైట్ ఎస్టర్డే నిన్న, అవునా? ఈ వాక్యాలలో మూడు రకాల యాడ్వర్బ్ లేదా యాడ్వర్బ్ ప్రైజెస్లో రావడం జరిగింది. ఒక యాడ్వర్బ్ పలు రీతుల్లో ఉపయోగించబడుతుందని అందరికీ తెలిసిన విషయమే. ఒక వాక్యంలో ఒకటికి మించి యాడ్వర్బ్ లేదా యాడ్వర్బ్ ప్రైజ్ రావడం జరిగిన సందర్భంలో ఏ వరుసలో ఏది వాడాలో, అంటే ఏది ముందు ఏది వెనుక వాడాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ వాక్యములలో హ్యాపీలీ అనే యాడ్వర్బ్ యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ను సూచిస్తుంది. యెస్టర్డే అనే యాడ్వర్బ్ యాడ్వర్బ్ ఆఫ్ టైమ్ను సూచిస్తుంది. అట్ హోమ్ అనే యాడ్వర్బ్ యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ను సూచిస్తుంది. గమనిక వాక్యములలో యాడ్వర్బ్ ప్లేస్మెంట్, క్రియా విశేషణ స్థానం గురించి మన ఈ ఛానల్లోనే స్పోకెన్ ఇంగ్లీష్ షెల్టర్ రెండు వీడియోలలో వివరించడం జరిగింది. కాబట్టి వాటిని సైతం చూస్తే మంచిదని మనవి. ఈ వాక్యములకు సంబంధించి సరైన అవగాహన కోసం ఒకసారి హౌ, వేర్, వెన్ అని ప్రశ్నించుకుంటూ ముందుకు కదలండి. అతడు ఏ విధంగా లేదా ఏ రీతిలో, ఇన్ వాట్ మేనర్ చనిపోయాడో అని సూచించే యాడ్వర్బ్ ఆఫ్ మేనర్కు చెందిన
హ్యాపీలీ అనే యాడ్వర్బ్ను ముందుగా ఉపయోగించవలెను. అంటే హీ డైడ్ తర్వాత వాడితే అప్పుడు వాక్యం ఎలా ఉంటుంది? హీ డైడ్ హ్యాపీలీ. అతడు ఎక్కడ లేదా ఏ ప్రదేశంలో, ఇన్ ఆర్ ఎట్ వాట్ ప్లేస్, చనిపోయాడు అని సూచించే యాడ్వర్బ్ ప్లేస్కి చెందిన ఎట్ హోమ్ అనే యాడ్వర్బ్ ప్రైజ్ హ్యాపీలీ అనే యాడ్వర్బ్ తర్వాత ఉపయోగించవలను. అంటే ఈ డైడ్ హ్యాపీలీ తర్వాత వాడితే వాక్యం ఇలా ఉంటుంది, ఈ డైడ్ హ్యాపీలీ ఎట్ హోమ్. ఇకపోతే అతడు ఎప్పుడు, ఏ సమయంలో లేదా ఏ రోజున, ఇన్ వాట్ టైం ఆర్ ఆన్ వాట్ డే చనిపోయాడో అని సూచించే యాడ్వర్బ్ ఆఫ్ టైమ్కి చెందిన ఎస్టర్డే అనే యాడ్వర్బ్ ఎట్ హోమ్ అనే యాడ్వర్బ్ ప్రైజ్ తర్వాత ఉపయోగించవలను. అంటే ఈ డైడ్ హ్యాపీలీ ఎట్ హోమ్ తర్వాత వాడితే అసలు పూర్తి వాక్యం ఎలా ఉంటుంది? ఈ డైడ్ హ్యాపీలీ ఎట్ హోమ్ ఎస్టర్డే. లుక్ ఎట్ దిస్ సెంటెన్స్. ఈ వాక్యం చూడండి. ఈ లెఫ్ట్ ఫర్ చెన్నై హ్యాపీలీ ఎస్టర్డే ఈవినింగ్ అని అంటామే గాని ఈ లెఫ్ట్ ఫర్ హ్యాపీలీ ఎస్టర్డే ఈవినింగ్ చెన్నై అని మనం వాడాం ఇక్కడ. అంటే ఈ వాక్యంలో హౌ, వేర్, వెన్ అని ప్రశ్నించుకుంటే హ్యాపీలీ అనే యాడ్వర్బ్కి ముందు ప్లేస్ను సూచించి చెన్నై అనే నిర్దిష్ట ప్రాపర్ నౌన్ను ఉపయోగించడం జరిగింది. ఎందుకంటే వాక్యంలోని లెఫ్ట్ ఫర్ అనే ప్రైజ్లోని ఫర్ అనే ప్రిపోజిషన్కు ఆబ్జెక్ట్గా చెన్నై అనే ప్రాపర్ నౌన్ను ఉపయోగించడం మూలంగా వాక్యం అర్థవంతంగా ఉండును. కాబట్టి ఇలాంటివే మరెన్నో ఉంటాయి, వాటిని సేకరించి వాడుతూ వాటిపై మరింత అవగాహన పెంచుకోండి. Some more examples for you. మీ కోసం మరికొన్ని ఉదాహరణలు. She came here recently. Please go there at once. Please ask her to come here soon. She went abroad today morning. He came here twice in the last month. You will speak in only English in the meeting hall tomorrow morning. Somebody raped her brutally behind the police station yesterday evening. Look at these sentences. ఈ వాక్యంలో చూడండి. She died happily. She died happy. ఈ రెండింటిలో ఏది కరెక్ట్? రెండూ కరెక్ట్ అని అంటారా? అయితే వీటి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి చెప్పుకోండి చూద్దాం. సరే, మిమ్మల్ని ఎందుకు శ్రమ పెట్టడం కానీ రాబోయే వీడియోలో వీడి గురించి తెలుసుకుందాం. ఓకేనండి. Have you watched all the other videos in this channel? If not, so please watch them all at your convenience and don't forget to drop your fair comments for the improvement of our forthcoming videos. Thank you all for watching this video. Wish you all the best. Bye for now. Take care.